మాస్ మహారాజ్ రవితేజకు ఏమైంది? ఒకప్పటి రవితేజను మళ్ళీ వెండి తెరపై చూడలేమా? సూపర్ హిట్ చిత్రాలతో అభిమానుల్ని ఉర్రూతలూగించిన మాస్ మహారాజ్ సక్సెస్ అందుకుని ఎంతకాలమైంది? మిస్టర్ బచ్చన్ తర్వాత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసిన రవితేజ స్టోరీ సెలక్షన్లో బోల్తా కొడుతున్నాడా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ కూడా ఇదే విషయంపై లేఖలు రాస్తున్నారు. అన్నయ్య, నా గుండె బద్దలైందంటూ ఓ అభిమాని రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. రవితేజ సినిమాలు రాను రాను తీసికట్టుగా తయారవుతున్నాయి. దర్శకులు రవితేజను ఇలా తయారు చేశారా లేక రవితేజ మైండ్ సెట్ మారిపోయిందా అనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ప్రేక్షకులు మాత్రం వింటేజ్ రవితేజను మిస్ అయ్యామంటున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత అభిమానుల ఆవేదన రెట్టింపైంది. ఇక రవితేజ ఇంతేనా అనే నైరాస్యంలోకి వెళ్లిపోతున్నారు అభిమానులు. ఓ అభిమాని అయితే ఏకంగా ఓ లేఖ రాసి రవితేజపై తాను పెంచుకున్న ప్రేమ అంతా పటాపంచలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాకు రవితేజ అంటే సినిమా, సినిమా అంటే రవితేజ. కానీ నేను చిన్నతనంలో ప్రేమించిన రవితేజను ఇకపై చూడలేను అని చెప్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు మీ చిత్రాల్లో నన్ను ఆకర్షించిన మ్యాజిక్ ఇప్పుడు కనుమరుగైంది. మీ సినిమాలతో కనెక్ట్ అవడానికి నేను చాలా కష్టపడుతున్నాను. అన్నయ్య, నా గుండె బద్దలైంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ లేఖ రాశాడు ఆ అభిమాని. నిజంగా ఫ్యాన్స్ చెప్పినట్లు ఒకప్పుడు రవితేజ అంటే సూపర్ ఎనర్జెటిక్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ హీరోగా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేవాడు రవితేజ. అలాంటి రవితేజకు ఏమైందో, చాలా కాలం నుంచి హిట్ సినిమా అన్నదే ఇవ్వలేకపోతున్నాడు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ మరో హిట్ లేకపోయింది. దీంతో అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. మాస్ మహారాజ్ అని ముద్దుగా పిలిపించుకున్న రవితేజ స్టోరీ సెలక్షన్ గాడి తప్పడం వల్లే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రవితేజ వరుసగానే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ అన్ని సినిమాలు పోతున్నవే చేస్తున్నారంటూ రవితేజ వీరాభిమానులు ఫీల్ అవుతున్నారు. ఒక సినిమా కాకపోయినా మరో సినిమాతో అయినా హిట్ కొడతాడు అని ఎదురు చూస్తున్నామని, కానీ రవితేజలో ఎటువంటి మార్పులు రావడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక లాభం లేదనుకుని డైరెక్ట్ గా రవితేజకు సలహాలిస్తున్నారు. అన్నయ్య, ఒకసారి మా మాట వినండంటూ అభిమాని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరి అభిమానుల సలహాలను రవితేజ స్వీకరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.